हाय फ्रेंड्स बागुन्नारा नेनु बागुन्नानु इदि अमरकंटक लोनि ओक पार्क अन्नमाट शबरी पार्क इक्कड ओक विग्रहं उंदि आमे पेरे शबरी माट ओक बाबुनि एत्तुकुन्नट्टु चूडंडि गार्डन इदि चाला बागुंटदि इक्कड स्टाफ क्वार्टर्स अन्नमाट ए टाइप वाळ्ळवि बी टाइप वाळ्ळवि ప్రతి చోట అలాగే ఉంటాయి కదా అలాగా అదిగోండి పార్క్ ఇవన్నీ క్వార్టర్స్ టూ టైపు బీ టైపు క్వార్టర్స్ అన్నమాట ఇదిగోండి గార్డెన్లోకి వెళ్దాం చిన్నపిల్లల గార్డెన్ ఉద్యోగాలు వెళ్ళే టైం అనమాట అందుకనేసి అని ఆఫీసులకి వెళ్తున్నారు ఇవన్నీ క్వార్టర్స్ పార్కులోకి వెళ్తున్నాం సాయంత్రం పూట ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రం చక్కగా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ వాళ్ళ పిల్లలందరూ పెద్దలు అందరూ వస్తారు పసిపిల్లల దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చేసి హ్యాపీగా ఆడిస్తారు ప్రతిరోజు వచ్చి ఆడుకుంటారు చూడండి చిన్నపిల్లలకి ఉన్నాయ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా గార్డెన్ గార్డెన్ ఉంటుంది ఇగోండి నడవటానికి బాట చిన్నపిల్లల ఉయ్యాలలు జారుడు బల్లలు అన్ని రకాలవి ఉన్నాయి ఎక్సర్సైజ్ ఉన్నాయి చోట చోట బచ్చంకి అందరివి కనిపిస్తున్నాయి కదా ఇగోండి క్వార్టర్స్ మళ్ళీ పక్కనే అస్సలు భయమే ఉండదు సంవత్సరం పాప దగ్గర నుంచి ఎంత వయసుళ్ళైనా పది పదిహేనేళ్ల వయసుళ్ళ వరకు చక్కగా వచ్చి ఆడుకుంటారు పెద్దవాళ్ళే మళ్ళీ వేరుగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి బాగుందా ఉయ్యాలలు జారుడు బల్లలు చక్కగా పోట్లాడుకోకుండా కుట్టుకోకుండా నీట్గా అందరూ ఆడుకుంటారు ఇక్కడ లోపలికి వచ్చేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు కూర్చుంటానికి లోపల ప్లేస్ కూడా ఉంటుంది అన్నమాట ఇదిగోండి చూడండి రౌండ్గా చక్కగా కూర్చోవచ్చు మదర్స్ అయినా కూర్చోవచ్చు ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా వచ్చేసి హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటారు పిల్లలు ఆడుకుంటా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చటి వాతావరణం ఎటు చూసినా గార్డెన్ చుట్టూత కొండలు ఫ్లవర్స్ పూసినప్పుడైతే ఎంత బాగుంటుందో రకరకాల పూలు అన్నమాట ఎక్కడే చూడని పూలు ఇక్కడ ఉన్నాయండి చాలా రకాలు వింతైన చెట్లు మనకు తెలియదు అయ్యండి పూల మొక్కలు అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా బాగా చాలా శ్రద్ధ అన్నమాట పూజలు అంటే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో సమానంగా ఇంకా ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఈ హిందీ వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు మంచిగా ఇప్పుడు నేను ఒక గుడికి వెళ్తున్నాను అన్నమాట ఇక్కడ దగ్గరలో శివాలయం ఉందన్నమాట ఇక్కడ చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవ్వరికీ అస్సలు భయం అనేది ఉండదు చాలా ప్రశాంతమైన చోటు చాలా హెల్ప్గా ఉంటారు అందరు ప్రతి ఒక్కళ్ళు మామిడి చెట్లైనా జామ చెట్లైనా రకరకాల ఫ్రూట్స్ అంట పీచు అంట యాపిల్లు మరి కొబ్బరి అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ
ఇప్పుడు నేను శివాలయంకి వెళ్తున్నా. చూడండి బాట చుట్టూతా పూల మొక్కలే. ఇగోండి మిరప మందార, ముద్ద మందార, ఒంట్రెక్క మందార, మెట్ట తామర, గన్నేరు. ఇగో చూడండి అంత బాగా పూసినాయో. అసలు చెట్టు నిండా ఎలా పూసినాయో చూడండి. అచ్చం మిరప్పళ్ళలాగానే దూరానికి భలే కనిపిస్తాయి. ఇదిగా ఇన్ని పూల మొక్కలే. ఇగోండి ఇది ఒక రకం పువ్వులు. ఇగోండి చిన్న గులాబీలాగా ఉంటాయి కానీ స్మెల్ అయితే ఉండదు, షోక్ అన్నమాట. ఇదిగోండి ఫ్లవర్ బాగుందా, భగవానికి పెడదా. ఇగోండి చాలా పూసినట్లు.